ఏమిటది దేవేంద్ర నారాయణ నారాయణ జగదీశ్వరుడు మీకు తెలియనిదేమున్నది మీ దయ వల్ల ఇప్పటికీ ఈ గండం గడిచింది కానీ మళ్ళీ ఏ అసురుడో తలెత్తుతాడు తపస్సులు చేస్తారు మీరు వరాలు గుమ్మరిస్తారు వాడు అజేయ బల సంపన్నుడై విశ్వాన్ని గజగజలాడిస్తాడు ముఖ్యంగా దేవేంద్రుణ్ణి ముప్ప తిప్పలో పెడతాడు పాపం దివిజనాయకుని బ్రతుకు దినదినగండంగా ఉన్నది అవును ప్రభు తరతరాలుగా సాగుతున్న ఈ దేవదానవ సంఘర్షణను శాశ్వతంగా అంతం చేసి విశ్వంలో సుస్థిర శాంతిని నెలకొల్పమని అర్థిస్తున్నా అమరాధిప నీ ఆందోళన మాకు అర్థమైంది ఈ విశాల విశ్వభ్రమణానికి మూలమైన ఆధార చక్రానికి అధిపతులు ప్రకృతి పురుషుడైన కామేశ్వరి కామేశ్వరుడు జగతికి మహోదయమైన విలయమైన వారి సంయోగ వియోగాల వల్లనే సంభవిస్తాయి కనుక పార్వతీ పరమేశ్వరుడు కలిసి ఉన్నంతకాలం ప్రపంచానికి ఏ అనర్థమూ లేదు రాదు శ్రీహరి చెప్పింది సత్యం నిరంతర శక్తి సమేతులమై దుష్టశక్తులను అరికడతాం విశ్వానికి ఏ ఉపద్రవం రాకుండా కాపాడతామని అభయమిస్తున్నాం ఏం దేవేంద్ర నీ భయం తీరినట్టేనా నారాయణ నారాయణ అభయాల వల్ల భయాలు తీరినా అసురజాతి సమూలంగా నాశనమైతే గాని సురపతికి నిద్ర పట్టదు ఏం దేవేంద్ర అవునవును త్రిపురాసురులు అంతమైనా వారి వారసులు మూషికాసుర గజాసురులు ఉండనే ఉన్నారు వారు ఏ క్షణంలో ఏ ముప్పు తెస్తారు అని ఎవరు మూషికాసుర గజాసురుల అమేయ బల సంపన్నుడు అభిమానధనుడు మా మిత్రుడు గజాసురుడు ఇంకనూ రాలేదేంటో మిత్రుడు గజాసురులకు స్వాగతం సుస్వాగతం మిత్రమా ఇంతవరకు నీవు రాలేదని ఎంతో ఆరాటపడుతున్నావు అసుర కులానికే ఉపద్రవం వాటిల్లిన ఇలాంటి తరుణంలో కూడా ఇంత సాగు చేయట తగునా జరిగిన ఘోరం విన్నావుగా విన్నాము విచారించినాం చేయవలసినది చింతించటం కాదు ఈ చేటుకంతటికి కారణభూతులైన వారిని అంత ముందించడం అది మనకు సాధ్యమవుతుందా నీ భుజబలము నా బుద్ధి బలము జోడించిన సాధ్యము కానిదేమున్నది మనమిరువురము ఏకమై ఈ దేవతాలోకమును సమూలముగా నాశనము చేయవలే నారాయణ నారాయణ కయ్యాల జడదారికి 1000 వందనాలు గజాసుల వారు కూడా వెంచేశారు అంటే ఇది త్రిపురాసురుల ఆత్మశాంతికై జరుగుతున్న సంతాప సభ కాదు కదా కాదు బృందారక బృంద వినాశనానికై జరుగుతున్న సంగ్రామ సన్నాహ సభ ఓహో కైలాసంలో కూడా ఇటువంటి సభ జరిగింది ఎటుల ఎటుల కైలాసంలోనూ సభ జరిగినది ఆ కోలాహలము ఆ విజయ ఉల్లాసము ఆ నృత్యగానములు వేడుకలు నారద వందనలు చాలించి విషయమునకురం ఆ సభలో ఏమి జరిగినది ఏమున్నది హరిహరుల సహకారంతో దేవతలందరూ రాక్షస జాతిని సత్వరంగా సమూలంగా నిర్మూలన చేసే ప్రయత్నంలో ఉన్నారు అంతకు ముందే దేవతలను మేమంతం చేయబోతున్నాం ఏం గజాసురా అవునవును నారాయణ ఇదే విధంగా ఇంతకు ముందు ఎందరో రాక్షస వీరులు ప్రగల్భములు పలికినారు ఫలితములు సాధించలేకపోయారు పాపం కారణం ఏమిటి అదే మాకు పట్టుకున్న సందేహము విన్నవిస్తాను వినండి ఆ దేవతలు మీకన్నా బలవంతులు కాదు సంగ్రామ చతుర్ల కానీ కాదు మరి మంత్రతంత్ర విద్యార్థికులు కాదు 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 కానీ వారు శీలవంతులు ధర్మపరాయణులు అందువల్లనే వారిని విజయలక్ష్మి వరిస్తున్నారు ఎటుల ఎటుల మా మనోవిభ్రమణకారిణి మాయా విలాసంతో దేవతలందరినీ శీలభ్రష్టులుగా ధర్మచితులుగా చేస్తాం అలా చేసినంత మాత్రాన ఏం ప్రయోజనం శక్తితో శివుడు కలిసి ఉన్నంత వరకు దేవతలకు అపజయం లేదని రాదని శ్రీహరి నొక్కి వక్కాణించాడే మరి
అటులైన మా శక్తిని ఉపయోగించి ఆ శివుణ్ణి వేరు చేస్తాం. నారాయణ, ఆదిశక్తి అవతారమైన అంబిక హర్నుతో ఉండగా నీ శక్తులు పనికొస్తాయా? శక్తియుక్తులు కాకున్నా భక్తితో సాధించదాం. మిత్రమా, ఆ పరమేశ్వరుణ్ణి పార్వతి నుండి వేరు చేసే భారం నాది. ఆ అమరులను ఆటారించి స్వర్గాన్ని జయించి లోకంలో అల్లకల్లోలం సృష్టించే బాధ్యత నాది.
మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.